అయినా ఎక్కడన మనది కమ్మం రోడ్ కమ్మం ఎలా ఉందన్న కేసీఆర్ గారి పరిపాలన 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన అంటే కొంతమందికి న్యాయం చేశారు కొంతమందికి 60% న్యాయం చేశారు 40% న్యాయం చేయలేదు ఎలా అనిపిస్తుంది 9 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఎలా అనిపిస్తున్నాయి సంక్షేమ పథకాలు ఉన్నాయి గానీ अंदर की चेरटेदी दलित बंधु यानी इन बीसी लोन यानी संथिंग संथिंग को मे वस्तु अभिवृद्धि अभिवृद्धि डेवलपमेंट मैं इंडस्ट्रियल सेक्टर यानी निरुद्योग अन्यायम ओके जॉब्स इवेदार जॉब्स इच्छा यानी अभी गोड़वल नेक्स्ट एवर बहुत ప్రభుత్వం మారాలి కన్ఫర్మ్ గా మారేటట్టు కనిపిస్తలేదు అనిపిస్తలేదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తది అంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కానీ కొడతారేమో ఒక 40 సీట్ల అట్లా వీళ్ళకి ఎంఐఎం ఉంది కదా టిఆర్ఎస్ కి వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కానీ 50 సీట్స్ గెలుస్తారు టిఆర్ఎస్ ఎంఐఎం ఒక 7 ఉన్నాయి 57 ఈ బీజేపీ అను కాంగ్రెస్ కొట్టుకుంటే చెరక 30 ఒకొక్కలకేమో 10 ఒకొక్కలకేమో 35 అట్లా వస్తాయి వాళ్ళ ప్రభుత్వం ఫామ్ చేయడం కష్టం ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి తీసుకొస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా తెలంగాణ టీపీసీసీ చెప్తాడు ఎవరైనా ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు క్రెడిబిలిటీని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ అంతిమంగా నాకు తెలిసి నేను అనుకోవడం అయితే టీఆర్ఎస్ ఫామ్ చేస్తాను అనుకుంటున్నాను ఓకే ప్రభుత్వంలో లోపాలు అంటే ముఖ్యంగా ఏం చెప్తారు బ్రో నిరుద్యోగ ప్రభాస్ట్ ఉద్యోగ విషయంలో బాగా అన్యాయం జరిగింది యాక్చువల్ గా టిఎస్పిఎస్సి లీకేజ్ విషయాలు గానీ పేపర్ లీక్ వ్యవహారం పేపర్ లీకేజ్ గానీ పోలీస్ నోటిఫికేషన్ విషయాలు గానీ బాగా ఎక్కువ నిరుద్యోగులు అనుకున్న 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మంచిగా ఉండేది యూత్ కొంచెం సపోర్టింగ్ ఉంటే బాగా ప్లస్ అయ్యేవాడు అంటే కేటీఆర్ కొంచెం మైనస్ అవుతాడు కేటీఆర్ గారు 2,60,000 ఉద్యోగాలు కల్పించామంటున్నారు కదా ఈ మాటల్లో వాస్తవం కల్పించలేదు అంటే వీళ్ళేంటంటే అంతకు ముందు ఉన్న ఆర్టిజన్స్ గాని ఎలక్ట్రిక్ ఆర్టిజన్స్ ఉన్నాయి కదా వాళ్ళు వీళ్ళు కొన్ని పర్మనెంట్ చేసి అవన్నీ అను చూపిస్తున్నారు గాని పర్ఫెక్ట్ గా ఈ 9 ఇయర్స్ లో మాత్రం 2 లక్షల ఉద్యోగాలు మార్కెట్ రాలేదు అసలు ఈ ఇది ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఎలా అనిపిస్తున్నాయి మీకు సంక్షేమ పథకాలు అంటే కొన్ని మంచిగా ఉన్నాయి బ్రో కళ్యాణ లక్ష్మి ఓకే పర్ఫెక్ట్ మంచిగా ఉంది ఇప్పుడు కాళేశ్వరం అనేది కొంచెం వేస్ట్ అంత ఖర్చు పెట్టి వేస్ట్ ఇంకా ఇప్పుడు దళిత బంధు అని అన్నారు 10 లక్షలు ఇచ్చే కన్నా ఒక 2 లక్షలు ఇస్తే ఒక 5 మెంబర్స్కి ఇవ్వచ్చు ఇంకా సో అట్లా దానివల్ల కొంచెం అట్లాంటి బాగా పథకాలు మొత్తం కొంచెం కాయొస్తాయి ప్రతిపక్షాలు కొంచెం స్కీములు అన్ని స్కామ్లుగా మార్చుకున్నారని అంటున్నారు వాస్తవం ఏంటరా వాస్తవాలు కూడా ఉంటాయి అన్ని పరిస్థితులు వాస్తవాలు ఉండవు కానీ కొన్నిట్లో మాత్రం వాస్తవాలు ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారు కదా దళిత బంధులో ఇంత కమిషన్లు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలే 2-3 లక్షల వసూలు పాల్పడుతున్నారు అంటే ఆయనకి ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంది కదా సో ఉంటుంది ప్రతి దాంట్లో ఉంటుంది ఖచ్చితంగా కమిషన్స్ ఉంటాయి ఇట్లా ఉంటాయి అన్నీ ఉంటాయి అంటే హ్యాట్రిక్ ఖాయం అంటున్నారు నిజమే అంటారా హ్యాట్రిక్ అవ్వచ్చు అంటే టఫ్ ఫైట్ ఉంటుంది కొంచెం అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు యాక్చువల్ కాంగ్రెస్ వాళ్ళని కలుపుకుంటారు 100 సీట్లు ఉన్నాయి కదా మహా అయితే ఒక 60 సీట్లు ఇప్పుడు వచ్చేది మొత్తం 60తో అయితే ఫామ్ చేయొచ్చు అనుకుంటున్నాను అంటే కేంద్రంలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బీఆర్ఎస్ అంటే ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రి కూడా కేంద్రంలో బీఆర్ఎస్ కష్టం మళ్ళీ బీజేపీ వస్తుంది మళ్ళీ బీజేపీ వస్తుంది అంటారా ఒక కర్ణాటకని చూసి మనం మొత్తాన్ని దేశం మొత్తాన్ని చెప్పలేము ఒక ఉత్తరప్రదేశ్ చాలు బీజేపీ వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే అదొకటి నార్త్ ఇండియన్ స్టేట్స్ కూడా బాగానే ఉంది బీజేపీకి సో బీఆర్ఎస్ అయితే కష్టం ఓకే బ్రో ఎంత చేసినా కానీ కష్టం ఓకే బ్రో థ్యాంక్ యూ